డాక్టర్ గారు, సన్నగా ఉండే వారిలో సెక్స్ ఉండదంటారా? సన్నగా ఉన్నా లావుగా ఉన్నా సెక్స్ ఒకటేలా ఉంటుంది. మరీ లావుగా ఉంటే తగ్గుతుంది, కానీ సన్నగా ఉన్నట్టు సెక్స్ మామూలుగానే ఉంటుంది. అక్కడ సన్నం లావు అని కాదండి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అది ముఖ్యం. సన్నగా ఉన్నారనుకోండి, అనారోగ్యం ఉన్నారనుకోండి, వాళ్ళకి జబ్బులు ఉన్నాయి, ఏమి ఉన్నాయి, ఒక లివర్ జబ్బు ఉంది లేకపోతే ఇంకో జబ్బు ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి సెక్స్ మీద పెద్ద ఆసక్తి ఉండదు, శక్తి కూడా ఉండదు. కానీ సన్నగా బుట్టి సన్నగానే ఉండి ఇతరత అనారోగ్యం లేకపోతే మాత్రం ఫుల్గా ఉంటుంది కాము, ఏం తేడా ఉండదు. చాలా దగ్గర సెక్స్లో పాల్గొంటారు వాళ్ళు. ఇప్పుడు అంగం స్తంభించడానికి కావాల్సింది ఏంటండి, ఏమి కండ పుష్టి కాదు కావాల్సింది, సిక్స్ ప్యాక్స్ కాదు కావాల్సింది. వాళ్ళకి కావాల్సింది అంటే వాళ్ళకి ఆరోగ్యకరమైన రక్తనాళాలు ఉండాలి, నరాలు ఆరోగ్యకరంగా ఉండాలి, అంతే రెండు కావాలి. లోపల పురుషాంగంలో ఎంజైమ్స్ ఉండాలి, అంతే ఇంకేం లేదు. ఆరోగ్యం రక్తనాళాలు, ఆరోగ్యకరమైన నరాలు, అంతే సన్నగా అంతగా. అందుకే మెదడులో మా సెక్స్ పరం కోరిక పుట్టేది ఎక్కడ? మనసులో. మనసు అంటే ఎక్కడుంది? మెదడు. మెదడులో సెక్స్ పరమైన వాంఛ కలిగిన కొన్ని కామ వాంఛ కలగగానే ఒక మరి భార్య దగ్గర చేస్తే వెంటనే భార్య చూడగానే ప్రేరణ కలుగుతుంది. వెంటనే సెకండ్స్లో మెదడులోంచి సంకేతాలు వస్తాయి. ఎక్కడికి వస్తాయి? పురుషాంగానికి. పురుషాంగానికి పురుషాంగంలో వంటి ఎంజైమ్స్ కానీ వాటి ప్రేరణ ఉంటుందో అక్కడ వెంటనే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. రక్తం వ్యాకోచిస్తాయి, రక్తం వ్యాకోచించడానికి నరాలు తగ్గా ఉంటే నరాలు స్టిమ్యులేట్ చేస్తాయి. అయిపోయినంతే పురుషాలకు ఏమిండింది? రక్తం వెళ్ళింది. రక్తం వెళ్ళి రక్తం అంగం గట్టి పెట్టింది చక్కగాను. మనసులో కోరిక ఉంది, చక్కగా రక్తనాళ ఆరోగ్యం ఉన్నాయి, నరాలు ఆరోగ్యం ఉన్నాయి, మనసు ప్రశాంతంగా ఉంది, ఏ రకమైన భయాలు లేవు. ఇంకేంటి విరగ తీసి పరుస్తారు వీళ్ళు సెక్స్లో. వాడు చూడ మాత్రం సన్నగా ఉంటాడు. సన్నగా ఒక మనిషి వాడు కాసినండి కోరిక, ఆరోగ్యము, షుగరు, బీపీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాలు ఇవన్నీ కాదు. అక్కడ అవి ఎక్కువంటే మళ్ళీ సరిగ్గా చేయాలి, సెక్స్ చేయలేరు. ఆరోగ్యం బాగుండాలి, అవి ఆరోగ్యం బాగుంటే సెక్స్. అంటే సన్నగా ఉన్న మాత్రాన సెక్స్ ఉండదు అని కూడా కాదు, సన్నగా ఉన్నాడో కూడా ఫుల్గా సెక్స్ ఉంటుంది.